ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. పరమాత్మ నిరాకారుడు, సర్వవ్యాపకుడు అని వేదాలు చెప్తున్నాయి. అఖండమైన అనంతమైన తత్వము పరమాత్మ తత్వము. స్థూలమైనటువంటి మనస్సుకు ఆ తత్వము అవగతము కాదు. యమ నియమాలతో మానసిక క్షేత్రాన్ని శుద్ధి చేసుకుంటేనే ఈశ్వర తత్వము అవగాహనకు వస్తుంది. అణు అణువులో, పరమాణువులో వ్యాపించిన పరమాత్మ ఈ సృష్టిని క్రియాన్వితం చేస్తున్నాడు. నిరంతరము సృష్టి, స్థితి, లయాలు బ్రహ్మాండమంతా కొనసాగిస్తున్నాడు. ఏకకాలంలోనే సృష్టిని, స్థితిని, లయాన్ని భిన్న భిన్న స్థానాల్లో పరమాత్మ తన మహిమతో చేస్తున్నాడు. ఎవరి సహాయం లేకుండా, ఎవరి తోడు లేకుండా, ఒంటరిగా, అద్వితీయుడిగా పరమాత్మ ఈ బ్రహ్మాండ చక్రాన్ని నడిపిస్తున్నాడు. ఈ మహత్తరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి బృహత్తరమైన బుద్ధి కావాలి. కేవలము పొట్ట నింపుకోవాలని అల్పమైన ఆలోచన ఉన్న సామాన్యులకు భగవంతుని ఈ బ్రహ్మాండ భాండ నిర్వహణము అవగతం కాదు. వేదము అకాయం అని పరమాత్మను నిర్వచిస్తుంది. భగవంతునికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఏవీ లేవు. ఈ బ్రహ్మాండమే భగవంతుని శరీరము. అటువంటి నిరాకారమైన పరమాత్మతత్వాన్ని అల్పబుద్ధితో అర్థం చేసుకునకుండా చిత్ర విచిత్రమైన కల్పనలు చేసుకుంటూ మనిషి తన జన్మను వ్యర్థం చేసుకునడమే కాకుండా దేవుణ్ణి ఒక వ్యాపార వస్తువుగా మార్చేశాడు. అందుకే భగవంతుడు సృష్టిని ఇచ్చాడు. సృష్టిని అర్థం చేసుకునడానికి వేదాలను కూడా ఇచ్చాడు. కానీ దృశ్యరూపమైన సృష్టిని కానీ, శబ్దరూపమైన వేదాన్ని కానీ మనిషి అవగతం చేసుకునలేకపోతున్నాడు. కామక్రోధ లోభమోహాలే అడ్డంకిగా మారిపోతున్నాయి. ఆ అడ్డుగోడలు దాటుకొని ముందుకు రాలేకపోతున్నాడు. వాటిని అధిగమించిన మహాత్ములు శిఖరాగ్రం చేరుకొని బోధించిన ఉపదేశాలు సముద్రంలో పడ్డ వానలాగా వ్యర్థమైపోతున్నాయి. మరి ఆ పరమాత్మ సత్యస్వరూపాన్ని తెలుసుకునే రోజు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడవలసి వస్తుంది. ఈనాడు ప్రపంచమంతా ఒక్కటయింది, సమాచార విప్లవం చెలరేగుతోంది. కానీ భగవంతుని విషయంలో మానవులంతా ఒక్కటి కాలేకపోతున్నారు. అందుకు విశేషంగా మానవతావాదులు, విద్వాంసులు, ఆస్తికులు, మేధావులు, శాస్త్రవేత్తలు, భక్తులు, గురువులు ప్రయత్నం చేయాలి. ఒకే పరమాత్మను విశ్వసించకుండా అడ్డుపడుతున్న దుష్టశక్తులను దునుమాడేందుకు అందరూ ఒక్కటి కావాలి. అప్పుడే మానవులకు నిజమైన శాంతి దొరుకుతుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అని గీతలో చెప్పినట్లుగా శ్రేష్ఠులు, ఉత్తములు అందరూ ఒక్క తాటిపైకి వస్తే ప్రపంచమంతా ఒక్కటవుతుంది. అంతకు మించిన మరొక మార్గం లేదు. చాలా సరళమైన విషయాలను మనము ఎంతో కష్టంగా కూడా అర్థం చేసుకునలేకపోతున్నాం. అందుకు ఈ మనసులో చేరినటువంటి మురికే కారణం. మరి ఆ మురికి తొలగిపోవాలని, ఆ భగవంతుని ఏకైక సత్యస్వరూపం అందరికీ అవగతం కావాలని ఆ భగవంతుడినే మనం ప్రార్థిస్తాము. అంతకు మించి ఇక ఏం చేయాలో మరి మేధావులకు తెలియడం లేదు.
ఓం శాంతి శాంతి శాంతి.